नमस्तुभ्यम अनंताय दुर्वितर्क्यात्मकर्मणे निर्गुणाय गुणेशाय सत्वस्थाय च सांप्रतम सूर्यजुलंदरिकी नमस्कारम। भागवत पारायणलो मरो अध्यायानिकी स्वागतम। दशम स्कंधम पूर्वार्धम एकोन विंशो अध्यायम दावाग्नि पानम। श्री शुकवाच क्रीडासक्तेषु गोपेषु तद्गावो दूरचारिणी स्वैरं चरन्त्यो विविशुस्तृणलोभेन कह्वरम। శుకుడు చెప్పాడు వీళ్ళందరూ ఈ గోపబాలు ఆడుకుంటున్నారు, ఒక రోజున అలా ఆడుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు అవి స్వేచ్ఛగా మేస్తున్నాయి, ఇంకా అవి అలా వెళ్ళిపోతుంటాయి. గడ్డి ఎటు కనపడితే అటు పెడితే ఇక్కడ ఉన్నది ఇంకో చోట ఉందేమో చూడవు, ఎలా కనపడుతుంటే అలా వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయి ఒక మంచి ఒక దట్టంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాయి. అజాగావో మహిషశ్చ నిర్విశంత్యో వనాధ్వనం ఇషీ కాటవీం నిర్విషు క్రంద్యంతో దావతర్షిత. ఆయన దగ్గర ఉన్న ఆవులు, ఒట్టిపోయిన ఆవులు, కడుపుతో ఉన్న ఆవులు, ఆవు దూడలు, పెద్ద గిత్తలు అన్నీ కూడా అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వనాన్ని నుంచి ఇంకో వనానికి వెళ్ళిపోయి అక్కడ ఒక రెల్లుగడ్డి ఉన్నటువంటి పెద్ద అడవిలోకి వెళ్ళిపోయాయి. రెల్లుగడ్డి ఎత్తుగా ఉంటుంది, కనపడ అందులో పశ్యంత పశున్ గోప కృష్ణ రామాదయస్తా జాతానుతాపాన విదుర్విచిన్వంతో గవాం గతిం. అది వేసాకాలం, వాళ్ళు గోప వీళ్ళిరా కాటల్లో ఉండి ఒకసారి చూసేటప్పటికి ఆవులు వాళ్ళు కనపడలేదు. కనపడపోయేటప్పుడు కృష్ణుడు బలరాముడు మిగిలిన వాళ్ళు అందరూ కలిపి వెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ ఆ ఎండకి ఆ రెల్లుగడ్డిలో అంటుకుంది, అంటుకునేటప్పటికి ఆ తాపానికి ఆ గోవులన్నీ కూడా అరవడం మొదలుపెట్టాయి. పాపం తృణైస్తత్కురదచ్ఛిన్నై గోష్పదైర రంకితైవ గవాం మార్గమన్వగణం సర్వే నష్టజీవ్యా విచేతస. వాళ్ళు అలా పెడుతుంటే అక్కడ గడ్డి కొరికేసి ఉన్నటువంటి కనపడింది. వీళ్ళ ఈ గోవులు తింటుంటే జారిపోయిన చిన్న చిన్న ఆ గడ్డి పరకలు అవి కనపడ్డాయి. వాటిని బట్టి వాళ్ళు ఎలా వెళ్ళాయని చెప్పి ఆ గెట్టల గుర్తులు అవి పట్టుకుని వాళ్ళు పోయినటువంటి ఆవులకి ఎలా ఉందో ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ముంజాట వ్యాం భ్రష్ట మార్గం క్రందమానం స్వగోధనం ఆప్రాపి తృషిదాశాంత సతత్తే సన్యవర్తయన్. వాళ్ళు అలాగా గెట్టల కింద పడి నలిగిన గడ్డి అది ఆ గడ్డి పెడితే ఆవుకి గెట్టలకి కింద పడి నలిగి కిందకు వస్తుంది కదా గడ్డి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకి అది కనపడితే కానీ అది తప్పించి తిరుగుతున్నాయి గోవులు వాళ్ళకి కనపట్టలేదు. వీళ్ళు కూడానేమో వెతికి వెతికి బాగా అలిసిపోయారు, ఆ దాహం వేస్తుంది. ఇంకెళ్ళిపోదాం వెనక్కి, మనకి ఈవేళ ఏం చేయలేం, పెద్దలకు చెప్దాం అనుకుంటున్నారు. తా ఆహూత భగవత మేఘ గంభీర యాగిరా స్వనామ్నాం నిరతం శ్రుత్వ ప్రతినేది ప్రహర్షిత. ఇంకా ఆ క్లేవర్ వచ్చేటప్పటికి కృష్ణుడు తన యొక్క మేఘ గంభీరం అంటే బురుములా ఉండేటువంటి కంఠధ్వనితోటి ఆ విడిపోయిన ఆవుల్ని ఒక్కొక్కదాన్ని పేరు పేరు పెట్టి పిలిచాడు. పిలిచేటప్పటికి అవన్నీ కూడా వెంటనే చాలా సంతోషంగా తిరిగి కేకలు వేశాయి, అంటే అంబా అంబా అన్నాయి. తత సమంతదాద్వన ధూమకేతు యదృచ్ఛయా భూత్క్షయిత్ కృద్వనోకసాం సమీరత సారథి నోల్బుణోల్ముఖై విలేలిహాన స్థిరజంగమాన్ మహాన్. అప్పుడే అనుకోకుండా అక్కడ దావాగిని ఏర్పడింది. అడవిలో వచ్చిన అగ్ని దావాగిని అంటారు. వీళ్ళు వెళ్ళిన ఆ అడవి అంతా కప్పుకునేటప్పటికీ వాళ్ళందరూ పాపం కంగారు పడిపోయారు. మేఘ పొగ వస్తోంది, ఆ అగ్ని కూడా నాలికల్లా తీవ్రంగా చాల్చి అక్కడి నుంచి అన్నింటినీ కాల్చడం మొదలుపెట్టింది. తమాపతంతం పరితోదవాగ్నిం గోపాశగావ ప్రసమీక్ష భీత ఊచుష్య కృష్ణం సబలం ప్రపన్న యథాహరి మృత్యు భయార్దిత జన. అలా అగ్ని వచ్చేస్తుంటే గోపాలురు, గోపబాలకులు, ఆవులు అవన్నీ కూడా భయపడిపోయి ఒడికిపోతూనే మృత్యుభయానికి దగ్గర వచ్చేసి వాడి ఆయన్ని శరణు అడుగుతున్నట్టుగా ప్రార్థించారు వాళ్ళందరూ. కృష్ణ కృష్ణ మహావీర హే రామామిత విక్రమ దావాగ్ని దహ్యమానాన్ ప్రపన్నా స్త్రాతుమర్హత. ఓ కృష్ణ కృష్ణ మహావీర, ఓ రాముడ బలరాముడ అమిత విక్రముడ, ఈ దావాగ్ని చేత మేము దహింపబడిపోతున్నాం, మమ్మల్ని అందరినీ రక్షించవలసింది మీరు. నూనంత్వద్ బాంధవా కృష్ణ నచార్హ్యంత వశీదుతు వయం హి సర్వధర్మజ్ఞ త్వన్నాథాస్త్వత్పరాయణ. నీకు మేమందరం బంధువులు అంటే స్నేహితులము, నీకు నీ చేత రక్షింపబడదగిన వాళ్ళము, నువ్వు అది ఇప్పుడు కూడా అందరినీ రక్షిస్తూ ఉంటావు, ధర్మజ్ఞుడు నువ్వు, అందరు అనాథలకి కూడా నీ నువ్వే దిక్కు అని అన్నారు. శ్రీ శుకోవాచ వశో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరి నిమీలేత మా భైష్ట లోచన నిత్య భాషత. వాళ్ళు దయగా అడిగినటువంటి దీనాలాపాన్ని విన్నాడు ఆయన.
ఆ గోవుల ముఖాలని చూశాడు, ఆవుల ముఖాలని భయపడుతూ ఉన్నట్టుగానే, మీరందరూ ఏం భయపడద్దు, ఒక్క కళ్ళు మూసుకోండి ముందు అన్నాడు. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. తదేది మిలితాక్షేషు భగవాన్ అగ్నిమల్బణం పీత్వా ముఖేన తాన్ కృచ్ఛాద్ యోగాధీశు విమోచయత్. వాళ్ళందరూ కళ్ళు మూసుకోగానే ఆ చెలరేగి వచ్చేస్తోంది, ఆ పెరిగిపోతున్న అగ్ని, ఆ దావాగ్ని నేను నోట్లోకి పీల్చేశాడు మొత్తం అంతాను. దాన్ని తాగేశాడు, తాగేసి వాళ్ళందరినీ కూడా ఆపద నుంచి కాపాడాడు. తతస్థితే అక్షేణ్యుర్మీలి పునర్భాండీరమాపిత నిశామిపిత ఆసన్ ఆత్మానం గాస్యమోచిత. వాళ్ళ తర్వాత కళ్ళు తిరగమన్నారు, తెరిచారు. తెరిచేటప్పటికి ఏముంది, ఆ భాండీరం అనేటటువంటి ఆ వటవృక్షం ఉంది కదా, అక్కడికి వచ్చేసారు. ఆ భాండీరక వృక్షం దగ్గర, వటవృక్షం అక్కడే ఉన్నారు, దాని కింద ఉన్నారు. ఆవులు అవి కూడా అన్నీ అక్కడే ఉన్నాయి, ఎవ్వరికి అపాయం లేదు, అపాయాన్ని తప్పించుకున్నాము అని తెలుసుకున్నారు వాళ్ళు. కృష్ణస్య యోగ వీర్యం తద్యోగ మాయానుభావితం దవాగ్నేరాత్మక్షేమం వీక్షితే మేనిరే అమరం. వాళ్ళు ఆయన ఎలా తీసుకొచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఇదంతా మాయకి చేశాడు, మా భగవంతుడు మోహన్లో పెట్టి తీసుకొచ్చాడు, ఆయన చేత ఆయన ఎలా కనబడుతున్నాడు కానీ అమరుడు. అమరం అంటే దేవతలు, ఇతరుడు దేవతలే, దివ్యస్వరూపుడే అని వాళ్ళు అనుకున్నారు. గాసన్నివర్చి సాయాహ్నే సహరామో జనార్దన వీణం విరణయన్ గోష్ఠ మగాద్గోపైరభిష్ఠుత. సాయంత్రం అయిపోయింది. సాయంత్రుడి ఆవులను అన్నింటినీ వెనక్కి తోలుకుంటూ వచ్చారు. వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు ఆ వేణువుని పిల్లని గురువుని ఊదుతూ తీసుకొచ్చి ఏ గోవుల్ని వాళ్ళ గోశాలలోకి తీసుకొచ్చేసాడు. గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే క్షణం యుగశతమివ యాసామ్యేన వినా అభవత్. అక్కడుండే గోపికలందరూ పాపం చాలా ఆనందం పొందారు. వాళ్ళు శ్రీకృష్ణుని చూస్తే చూడకపోతే ఒక్కొక్క క్షణం ఒక 100 యుగాల్లాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఆయన లేకపోతే లేని టైము అంచేత ఆయన చూడగానే వాళ్ళు గోవులతో శ్రీకృష్ణుడు రావడం చూసి ఎంతో పరమానంద భరితులు అయిపోయారు. తర్వాత ఏం జరిగింది మరో యొక్క అధ్యాయంలో చూద్దాం. శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే దావాగ్ని పానన్నామ ఏకోనవింశోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.